హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ బాయ్ ఫోన్ నోడ్ వీడియో ఎడిటర్ యాప్ సో ఇది ఒక బెస్ట్ ఆండ్రాయిడ్ వీడియో ఎడిటర్ సో ఫస్ట్గా మనం ఈ వీడియో ఎడిటర్ యాప్ని యూజ్ చేసి యూట్యూబ్ వీడియోస్ కాదు కానీ చిన్న చిన్న షార్ట్ వీడియోస్ కానీ స్టేటస్ వీడియోస్ కానీ ఈజీగా అండ్ చాలా ప్రొఫెషనల్లీ మనం ఎడిట్ చేయొచ్చు సో మంచి మంచి స్టేటస్ వీడియోస్ అయితే లిరికల్ వీడియోస్ అయితే ఈ వీడియో ఎడిటర్ యాప్ ద్వారా మనం ఈజీగా ఎడిట్ చేయొచ్చు సో చాలామందికి ఈ ఎడిటర్ యాప్ గురించి తెలియకపోవచ్చు సో ఈ వీడియోలో నేను ఈ ఎడిటర్ యాప్ని ఎలా యూస్ చేయాలో ఇందులో వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ వీడియో ఎడిటర్ యాప్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆండ్రాయిడ్ వీడియో ఎడిటర్ సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి ప్లే స్టోర్లో కూడా ఈ యాప్ అనేది అవైలబుల్లో ఉండదు సో మామూలుగా ఈ యాప్ అనేది టూ జీబీ త్రీ జీబీ ర్యామ్లో మొబైల్లో కూడా ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉండదు సో చాలామందికి మొబైల్స్ వాళ్ళ యొక్క ర్యాంప్ ఎక్కువగా ఉన్నా సరే వాళ్ళ మొబైల్లో ఈ అప్లికేషన్ అనేది సపోర్ట్ చేయదు అనమాట ఓకే సో చాలా తక్కువ మందికి ఈ యాప్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంటుంది సో ఈ యాప్ని యూజ్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఉంటుంది దీని ఇంటర్ఫేస్ని మనం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మనం వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను సో ఫస్ట్గా ఇక్కడ ప్రాజెక్ట్స్ అండ్ ఇక్కడ మినీ మోడ్ అనే టూ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ అండ్ ఇక్కడ మినీ మోడ్లో దీన్ని మనం యూస్ చేయొచ్చు అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కూడా మనం యూస్ చేయొచ్చు సో అయితే మినీ మోడ్ వద్దు కానీ డైరెక్ట్గా ఇక్కడ ప్రాజెక్ట్ మోడ్లో ఇప్పుడు ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను అండ్ ఈ ఎడిటర్ యాప్ని మనం రొటేట్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్లో మనం కైన్ మాస్టర్ లాగా ఫుల్ స్క్రీన్లో కూడా మనం యూస్ చేయొచ్చు సో సింపుల్గా దీన్ని ఇప్పుడు నేను రొటేట్ చేసుకుంటాను సో రొటేట్ చేసుకొని ఇక్కడ ఫుల్ స్క్రీన్లో యాడ్ చేసుకుంటాను ఈ విధంగా సో ఇక్కడ నుంచి మనం ఈ ఎడిటర్ యాప్లో వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను సింపుల్గా వీడియోస్ ఎలా యాడ్ చేసుకోవాలి వీడియోకి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ఎలా యాడ్ చేసుకోవాలి ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను అండ్ ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి మనం ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం ఈ విధంగా ఎంటర్ఫేస్ వస్తుంది సో ఇక్కడ నుంచి మనం వీడియోస్ని ఎడిట్ చేయొచ్చు సో ఫస్ట్ టైం కనుక మీరు ఈ యాప్ని యూజ్ చేసినట్లయితే మీకు మొత్తం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది చాలా బోరింగ్గా కనిపిస్తుంది బట్ ఇక్కడ ఇక్కడ కనిపించే యాప్స్ అన్నీ కూడా అవన్నీ కూడా వేస్ట్ యాప్స్ ఇక్కడ ఇలాంటి మీకు సెట్టింగ్స్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి మీరు రీషో ఆప్షన్ క్లిక్ చేసి యాజ్ పర్ రిషోని చూస్ చేసుకోవచ్చు వీడియో ఇక్కడ సిక్స్టీన్ ఇస్ టు నైన్ నైన్ ఇస్ సిక్స్టీన్ సో అవన్నీ ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్లో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎఫ్ఏఎస్ కానీ ప్రీవ్యూ రిజలిస్ అన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉండే తర్వాత ఇక్కడ ప్రీవ్యూ రెండర్ మూడుని కరెంట్ లేయర్ సో వాటిని అలాగే ఉండేయండి సో ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట సో దాన్ని మనం పట్టించుకోవద్దు ఎక్కువగా ఓకే సో దాన్ని వదిలేయండి అండ్ ఇక్కడ కింద మనకు ప్లే బటన్ ఉంటుంది ఈ ప్లే బటన్ మీద క్లిక్ చేసి వీడియో ఒక ప్రీవ్యూని చూడవచ్చు ప్లే చేసి వీడియో ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు అనమాట అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు వచ్చేసి ఇందులో మనం వీడియోని ఎలా ఇంపోర్ట్ చేయాలి సో ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ ఉంది ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మీడియా గ్రూప్ టెక్స్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి సో అందులో ఇక్కడ మనం మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేయాలి అండ్ ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ వీడియో ఇమేజ్ ఎక్స్కౌట్ ఫ్రమ్ ఆడియో ఆర్ వీడియో లోడ్ ఫైల్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి సో ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ మీ ఫైల్ మేనేజర్ నుంచి మీకు నచ్చిన వీడియోస్ని మీకు ఎడిట్ చేయాలనుకున్న వీడియోని ఇంపోర్ట్ చేసుకోవచ్చు సో నేను ఈ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను సో ఈ విధంగా ఈజీగా మనం మనకు నచ్చిన ఫోటో లేదా వీడియోని ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ వీడియోని ప్లే చేసి ప్రివ్యూ చూడొచ్చు అనమాట సో ఈ విధంగా మనం వీడియోని ఇక్కడ ప్లే చేసి ప్రివ్యూ చూసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా సో ఈ వీడియోకి మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి వీడియోని ట్రిమ్ ఎలా చేయాలి ఎఫెక్టివ్ ఎలా ఇవ్వాలో కూడా అవన్నీ ఇప్పుడు చెప్తాను ఓకే సో ఈ విధంగా ఇప్పుడు ఉంటాయి మనకి ఈ వీడియో అనేది యాడ్ చేసుకుంటు ఇక్కడ మళ్ళీ అనే అకౌంట్ మీద క్లిక్ చేసి మనం ఇంకా వేరే మ్యూజిక్ ఫైల్స్ సారీ వీడియో ఫైల్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవాలి ఓకే అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లోకి వీడియో ఉంటుంది ఇప్పుడు ఈ ఒక వీడియోని నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ మళ్ళీ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయాలి ప్లస్ సరే ఐకాన్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేయాలి మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్స్కాట్ ఆర్యో ఫ్రమ్ వీడియో అండ్ ఇక్కడ లోడ్ ఫ్రమ్ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ లోడ్ ఫ్రమ్ ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ గ్యాలరీ నుంచి ఆడియో ఫైల్ని పిక్ చేసుకోవచ్చు సో ఇక్కడ నా గ్యాలరీ నుంచి ఆడియో ఫైల్ని నేను పిక్ చేసుకోవచ్చు ఈ విధంగా ఆడియో ఫైల్ని పిక్ చేసుకొని దీనికి బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా యాడ్ చేస్తాను ఓకే సో ఇక్కడ ప్లే చేసి కూడా చూడవచ్చు సో ఈ విధంగా మనం సింపుల్గా వాయిస్ ఓవర్ లేదా ఆడియో లేదా సాంగ్ని వీడియోకి బ్యాక్గ్రౌండ్లోకి యాడ్ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు సో సాంగ్ ఎలా యాడ్ చేసుకోవాలో అర్థమైపోయింది వీడియోని ఇప్పుడు ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను సో ఇక్కడ సింపుల్గా ఇప్పుడు వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను సో వీడియోకి ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ వీడియో పాట్ని సెలెక్ట్ చేసుకోవాలి వీడియో పాట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇక్కడ ప్లస్ అయిన ఐకాన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ ప్లస్ అయిన ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అసెస్టోర్ మాస్క్ టైమ్ ట్రాకర్ టూ డిమిషన్ అవన్నీ ఆప్షన్స్ అయితే వస్తాయి మనకు సింపుల్గా ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ నేను ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ లేయర్స్ అవన్నీ ఆప్షన్స్ అయితే వస్తాయి మనకు సో వీటిని ఎలా యూస్ చేయాలో చెప్తాను ఇక్కడ ఒక ఆప్షన్ని సింపుల్గా ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి సో ఇక్కడ వీడియోకి షేక్ ఎఫెక్ట్ ఇస్తే ఈ విధంగా ఉంటుంది అండ్ ఇక్కడ దీని తర్వాత ఇక్కడ ఎఫెక్ట్లో మనకు ఇంకా ఎఫెక్ట్ చాలా ఉన్నాయి ఇక్కడ బ్లైండింగ్ ఎఫెక్ట్ కానీ సో ఈ విధంగా మనకు మంచి మంచి ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి వాటిని వీడియోకి అప్లై చేసుకోవచ్చు ఓకే సో వాటిని పక్కన పెట్టేయండి సో ఈ విధంగా ప్లే చేసి మనం ఈ వీడియోని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసి బ్యాక్ రావచ్చు ఇక్కడ టాప్లో ఉంటుంది బ్యాక్ బటన్ అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సింపుల్గా ఇక్కడ మళ్ళీ వీడియో ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టోర్ మీద క్లిక్ చేయొచ్చు మనం అసెస్ స్టోర్ మీద క్లిక్ చేసే మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనేవి చాలా ఎఫెక్ట్ వస్తాయి ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ గ్లో ఎఫెక్ట్ గ్లో స్కాన్ ఫ్లేర్ ఎఫెక్ట్ బ్లింక్ ఎఫెక్ట్ రేస్ ఎఫెక్ట్ సో ఈ విధంగా చాలా మంచి మంచి ఎఫెక్ట్స్ అయితే వస్తాయి ఇక్కడ సో ఇక్కడ డిస్ట్రోక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి సో వీటిని మనం అప్లై చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది తర్వాత ఇక్కడ నేచర్ ఎఫెక్ట్ మీద రైన్ డ్రాప్స్ స్నో ఎఫెక్ట్ ఓకే ఫైర్ ఎఫెక్ట్ సో అవన్నీ ఇక్కడ నుంచి ఎఫెక్ట్ని వీడియోకి అప్లై చేసుకోవచ్చు అనమాట వీడియో మీద యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఓకే సో ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అయితే మనకు ఉంటాయి సో సింపుల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు సో ఇక్కడ వీడియో పాట్ని మీద క్లిక్ చేసి సో ఇక్కడ పక్కన ఉన్న ఈజీగా ఎఫెక్ట్ ఆప్షన్ ప్లస్ అయిన మీద క్లిక్ చేసి మనం ఈజీగా వీడియోకి లేయర్గా ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఈజీగా ఓకే సో ఈ విధంగా డిస్ప్లోమెంట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఈ విధంగా మొజాయిక్ ఎఫెక్ట్ బ్లాక్ గ్లిచ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ గ్లిచ్ ఎఫెక్ట్ కానీ స్టైల్ స్టైలిజ్ ఎఫెక్ట్ కానీ ఆర్జీబీ సో అవన్నీ ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి వాటిని యూజ్ చేసి మనకు నచ్చిన ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ రేట్ రేసింగ్ ఎఫెక్ట్లో మనకి ఇక్కడ షేప్స్ అనేవి ఉంటాయంట వీడియో అనేది ఈ విధంగా షేప్లోకి మారిపోతుందనమాట ఓకే ఈ విధంగా ఓకే తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా చేంజ్ చేయొచ్చు మనం సో ఈజీగా మనం ఈ విధంగా అసెట్ స్టోర్ మీద క్లిక్ చేసి మనకు నచ్చిన ఎఫెక్ట్ని వీడియోకి అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా నచ్చిన విధంగా ఓకే సో కింద సెట్టింగ్స్లో మనకు దీని ఎపాసిటీ ఎంత ఉండాలో మనకు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే సో దాని గురించి తర్వాత మాట్లాడుకుంటున్నాం తర్వాత ఇక్కడ మాస్క్ టూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ చాలా వరకు ట్రాన్స్ఫార్మర్ మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మాస్కింగ్ టూల్లో మనకి ఇక్కడ క్రోమాకి కూడా ఉంటుంది కలర్ మాస్క్ అలాగే సింపుల్గా ఇక్కడ క్రోమాకి ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ వీడియో నుంచి ఏదైనా గ్రీన్ స్క్రీన్ యూస్ చేసుకున్నట్లయితే గ్రీన్ స్క్రీన్ని కూడా మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఓకే సో ఏ పాట్ కావాలంటే గ్రీన్ పాట్ కాకుండా వేరే కలర్ని కూడా ఈజీగా వీడియో నుంచి రిమూవ్ అయితే చేయొచ్చు మనం ఇక్కడ నుంచి ఓకే సో ఈ విధంగా ఇక్కడ క్రోమా ఆప్షన్ కూడా మనకు ఈజీగా అవైలబుల్గా ఉంది సో ఇక్కడ సింపుల్గా ఈ కలర్ని రిమూవ్ చేస్తే మనకు ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి ఓకే సో మనం వీడియో నుంచి ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ని క్రోమాకి ఆప్షన్ ద్వారా రిమూవ్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ క్రోమాకి ఆప్షన్ కూడా మనకు అవైలబుల్లో ఉంటుంది తర్వాత ఇక్కడ మాస్క్ టూల్లో ఇంకా ఇక్కడ కలర్ మాస్క్ ఎఫెక్ట్స్ ఉంటాయి సింపుల్గా కలర్ మాస్క్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నచ్చిన కలర్ని ఈ విధంగా మాస్కింగ్ ఎఫెక్ట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఈ విధాంతా మీకు సెట్టింగ్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది సో ఇక్కడ సింపుల్గా మీరు ఇక్కడ వీడియోని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి తర్వాత వీడియోకి ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలో తెలుసుకోండి సింపుల్గా ఓకే తర్వాత ఇక్కడ టూ డీ ఎనిమిషన్స్ ఉంటాయి సో వీడియోకి యానిమేషన్ ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు ఓకే సో అవన్నీ ఇక్కడ నుంచి ఈజీగా డైరెక్ట్గా ఇక్కడ ప్లస్ తినే సింబల్ మీద క్లిక్ చేసి యూస్ చేసుకోవచ్చు అనమాట ఓకే అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చేసిన చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ ప్లస్ తినే సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి వీడియోని ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఈజీగా ఓకే సో ఈజీగా ఈ విధంగా వీడియోని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండ్ దీని తర్వాత ఇక్కడ నుంచి వీడియోని ట్రిమ్ ఎలా చేయాలో చెప్తాను సో వీడియోని ఎలా ట్రిమ్ చేయాలంటే చాలా ఈజీగా ట్రిమ్ చేయొచ్చు ఇక్కడ వీడియో పాట్ మీద క్లిక్ చేసేయాలి ఓకే వీడియో పాట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ ఆరో మార్క్ మీద ఓకే సో ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి దీనికి వీడియోకి ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ని ఎడిట్ చేయొచ్చు సో ఇదంతా సరే కానీ ఇక్కడ వీడియోని ట్రిమ్ ఎలా చేయాలి వీడియో నుంచి అనవసరంగా ఉండే పాట్ని ఎలా రిమూవ్ చేయాలంటే ఇక్కడ సో ఇక్కడ త్రీ డాట్ మీద క్లిక్ చేసి డిలీట్ చేసేయచ్చు సో దీన్ని వదిలేయండి సింపుల్గా ఇక్కడ డూప్లికేట్ చేయొచ్చు ఇక్కడ రీప్లేస్ చేయొచ్చు సో అవన్నీ ఉంటాయి సో ఇక్కడ వీడియోని కనుక మనం ట్రిమ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ చిన్నగా ఒక ఆప్షన్ ఏరో మార్క్ ఉంటుంది చూడండి ఇక్కడ సో ఇక్కడ ఎక్కడైతే ఐ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఐ ఆప్షన్ కింద ఒక చిన్నగా ఒక ఏరో ఆప్షన్ ఉంటుంది సో అక్కడ నుంచి క్లిక్ చేసి వీడియోని ట్రిమ్ చేయొచ్చు అనమాట ఇక్కడ సో సింపుల్గా ఇక్కడ ఈ ఆప్షన్ మీద ట్రిమ్ ఆప్షన్ మీద ఓకే సో ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ సో ఈ వీడియోని ఇక్కడ ట్రిమ్ చేయాలంటే ఇక్కడ వీడియో పాట్ మీద క్లిక్ చేసేయాలి ఈ విధంగా క్లిక్ చేసి ఇక్కడ ఎంతవరకు ట్రిమ్ చేసుకోవాలంటే ఇక్కడ చిన్నగా సీజర్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఈ సీజర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి అండ్ సీజర్ ఆప్షన్ క్లిక్ చేసి సో వీడియోని ఈ విధంగా మూవ్ చేసుకోవాలన్నమాట సో మూవ్ చేసుకొని సింపుల్గా ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ సీజర్ ఆప్షన్ మళ్ళీ క్లిక్ చేస్తే ట్రిమ్ అయిపోతుంది సో ఇక్కడ ట్రిమ్ అయిన పార్ట్ అంతా కూడా ఇక్కడ పైన వస్తుంది సో ఈ పైన పాట్ని సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ సింపుల్గా అండ్ ఇక్కడ డిలీట్ చేసేయాలి సింపుల్ ఓకే సో ఈజీగా డిలీట్ చేసేయచ్చు అండ్ ఇదే విధంగా మనకు నచ్చిన వీడియో పాట్ని డిలీట్ చేసేయచ్చు ఈజీగా సో పాట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి ఈజీగా డిలీట్ చేసేయాలి ఓకే సో ఈ విధంగా మీకు నచ్చని పాటుని వీడియో నుంచి ఈజీగా రిమూవ్ చేసేయచ్చు సో ఈ విధంగా చాలా ఈజీగా వీడియో నుంచి రిమూవ్ చేసుకోవచ్చు సో ఇదంతా ఎడిట్ చేసిన తర్వాత వీడియోని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలి సో ఇక్కడ గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలంటే సింపుల్గా మనకు చాలా ఆప్షన్స్ అయింది దానిలో సో సింపుల్ మనకు గ్యాలరీలో నుంచి వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి వీడియో రెజల్యూషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ సెవెన్ ట్వంటీ ఫీవ్ నుంచి టెన్ ఎయిటీ ఫీ పిక్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఎఫ్ఏఎస్ ఉంటుంది థర్టీ ఎఫ్ఏఎస్ తర్వాత క్వాలిటీ హై ఉంటుంది సో ఇక్కడ నుంచి కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు గ్యాలరీ ఒక వీడియో ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఇక్కడ గ్రీన్ బటన్ ఉంది కదా ఇక్కడ ప్లే బటన్ ఇక్కడ గ్రీన్ సో దాని మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేస్తే వీడియో అనేది గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ క్లిక్ చేయొద్దు ఇక్కడ సో కేవలం గ్రీన్ కలర్ బటన్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది ఈ విధంగా ఎక్స్పోర్ట్ అవుతుందన్నమాట సో ఇక్కడ రెడ్ బటన్ మీద క్లిక్ చేస్తే క్యాన్సల్ అయిపోతుంది ఇక్కడ నుంచి ఓకే సో ఈ విధంగా చాలా ఈజీగా మనం వీడియోని గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఓకే మనం ఎడిట్ చేసిన ప్రాజెక్ట్స్ అంతా కూడా ఇక్కడ వచ్చేస్తాయి ఇక్కడ చూడండి సో ఈ విధంగా చాలా ఈజీగా మనం నోడ్ వీడియో వేట యాప్లో వీడియోస్ అయితే ఎడిట్ చేయొచ్చు అనమాట ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ని షేర్ కూడా చేసుకోవచ్చు సో నోట్ వీడియోకి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ ట్యుటోరియల్స్ మన ఛానల్లో వస్తాయి